మంచిగానే చెడుగానే హైదరాబాద్ అభివృద్ధి అనేటువంటిది మాత్రం అదే వేగంతో పరుగులు పెడుతుంది నాడు ఎన్టీ రామారావు ఒక ట్యాంక్ బండ్ లాంటి నిర్మాణంతో ప్రారంభించినటువంటి అభివృద్ధి తర్వాత చంద్రబాబు కంటిన్యూ చేశారు బాబు తర్వాత రాజశేఖర్ రెడ్డి కంటిన్యూ చేశారు రాజశేఖర్ రెడ్డి తర్వాత రోసయ్య కిరణ్ కుమార్ రెడ్డి తర్వాత కేసీఆర్ ఎవరూ తగ్గట్లేదు కేటీఆర్ మరింతగా చొరవ చూపెట్టారు ఆ రోజుల్లో కట్టినటువంటి ఫ్లైఓవర్లు ఎన్నాళ్ళు పట్టిందో అట్లా ఆ స్థాయిలో ఫ్లైఓవర్ల నిర్మాణం శరవేగంగా చేసుకొస్తున్నారు రాబోయే అవసరాలకు తగ్గట్టుగా చేసుకొస్తున్నారు ఇదే కాకుండా పోలీసింగ్ మీద మాత్రం మంచి కాన్సన్ట్రేట్ చేశారు ఇన్సిడెంట్ జరగవని నేను చెప్పను జరిగినప్పుడు వేగంగా స్పందించడం ముఖ్యం ఎందుకంటే వ్యక్తులను మనం మార్చలేం భయపెట్టడం అన్నటువంటిది కూడా ఇప్పుడు తగ్గిపోయింది అంటే భయాలు పోతున్నాయి నేరస్తులకి కాబట్టి వేగంగా దర్యాప్తు జరిపితే చాలు ఆ వేగవంతమైనటువంటి దర్యాప్తుకు పోలీస్ డిపార్ట్మెంట్కి సీసీ కెమెరాల ఆవశ్యకత ఉంది ఆ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా మెచ్చుకోవాల్సినటువంటి అంశం ఓవరాల్గా 9.25 లక్షల కెమెరాలని అనుసంధానం చేశారు అది ఒక ఎత్తు అయితే దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా మెజారిటీ స్థానాలకు పోలీస్ నిఘా మరింత పెంచారు దీంతో బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉన్న సీసీసీ 5.5 లక్షల చదరపడుగుల విస్తీర్ణంలో 20 అంతస్తులతో కూడినటువంటి 4 టవర్ల సముదాయం దాని పేరే పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది ప్రస్తుతం దీంట్లో టవర్లోని డబుల్ గ్లాస్ కర్టెన్ వాల్ టెక్నాలజీ శక్తి సామర్థ్యాన్ని అలాగే అక్కడ ఉన్నటువంటి మొత్తం సిస్టంలోనే ఒక స్పెషాలిటీ అని చెప్పాలి భవనంలో 2 అంతస్తుల పార్కింగ్ కూడా ఉంది దాని పైకప్పు మీద హెలీప్యాడ్ కూడా ఉంది సెంటర్కి ఎడం వైపున ఉన్నటువంటి టవర్ ఏ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంతో పాటు పరిపాలనా విభాగాలు ఉంటుంది తెలంగాణను ప్రతి కెమెరాకు కూడా అందుబాటులో ఉండేటువంటి రాష్ట్ర స్థాయి నిఘా కుడివైపున బీ టవర్లో ఉంటుంది షీ టీమ్స్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సంబంధిత ఏజెన్సీలు హ్యాక్ఐ అసిస్టెన్స్ మరియు ట్రాఫిక్ కమాండ్ సెంటర్ కూడా ఇందులో పెడుతూ ఉన్నారు ఈ కేంద్రం దేశానికే మొట్టమొదటిది అనేక యూనిట్ల కార్యకలాపాలను ఒకే గొడుగు కింద అనుసంధానించడంలో పోలీసులకు సహాయం చేస్తుంది రాష్ట్ర స్థాయి బహుళ ఏజెన్సీ సాంకేతిక ఫ్యూజన్ సెంటర్గా కూడా పనిచేయబోతుంది సంక్షోభ నివారణ విపత్తు నిర్వహణ ఇతర ముఖ్యమైన అత్యవసర పరిస్థితుల వేదికగా కూడా ఉపయోగించబోతున్నారు ఇది చాలా ముఖ్యమైనటువంటి వ్యవహారం వాస్తవంగా చెప్పాలంటే అమెరికా లాంటి దేశాలలో అమెరికా ఫ్రాన్స్ లాంటి దేశాలలో ఉన్నటువంటి వాటితో పోటీ పడగలిగినటువంటి ఒక అతిపెద్దదైనటువంటి కమాండ్ కంట్రోల్ రూమ్ అన్నటువంటిది తెలంగాణ ఈవెన్ భారతదేశంలోనే 1 అని చెప్పాలి మహారాష్ట్ర లాంటి దాని దగ్గర కూడా లేదు ఈ విషయంలో కేసీఆర్ సర్కార్ని ఖచ్చితంగా మెచ్చుకోవాలి